So guys, this video is sponsored by Oceana Positive. మునగాకు ఆవరి కోడి కోడి కుడుం కాదరే కోడి కోడి సరే ఇది ఆకు తీసుకురాలి ఆకుతో పాటు తినేయకూడదండి ఆకుతో పాటు తింటే మ్యాగ్ అయిపోతారు ఇప్పుడు ఫస్ట్ టైం మునగాకుతో చికెన్ సో మిత్రులో చదువు తవా పాంఫ్లెట్ ఇది నైస్ మసాలా బేస్ యాదగిరి చెఫ్ ఏం చెప్పిన ఇలా మడిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి హ్యాపీగా భోజనం చేద్దామని చెప్పంట సో నెక్స్ట్ శానిటైజ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఆయన నమస్కారం పెట్టాలి ఫస్ట్ వచ్చినండి సో ఫుడీ సెలబ్రిటీ ఎవరు ఉన్నారంటే మా ఎస్వీ రంగారావు గారు సామర్ల కోట వీర వెంకట రంగారావు నమస్తే 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 బాగున్నారా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ అండి చాలా రోజుల తర్వాత మాకు దర్శన లాక్డౌన్ కదా సో ఎక్కడికి వెళ్ళట్లా బయటికి వెరీ లిమిటెడ్ ప్లేసెస్ కానీ ఇప్పుడు వి స్టార్టెడ్ బయటకు వస్తున్నాం తిరుగుతున్నాం షూట్లు చేస్తున్నాం కానీ 4 మంత్స్ అయితే ఇంట్లోనే ఇంట్లోనే ఫుల్ లాక్డౌన్లో ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఎంజాయ్ చాలా ఊరుకోండి పేపర్లో ఏమైపోయినాయి ఏంటిది టీయా అంటే భోజనం తక్కువ టీ చేస్తున్నారు ఫస్ట్ మీరు కాదండి వెల్కమ్ డ్రింక్ వెల్కమ్ డ్రింక్ వివాహ భోజనంలో వచ్చిన అతిథులందరూ కూడా ఇదేంటిది ఏదో కషాయం లాగా ఉంది కషాయం లేదు కరోనా డ్రింక్ కరోనా డ్రింక్ ఎందుకంటే అందరికన్నా ముందు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం భాగ్యం ఇంకోసారి గుర్తుంది కరోనా మనకి సో ఇప్పుడు ఏంటి మాకు 5 డిషెస్ సస్పెన్సా ఇప్పుడు చెప్పేస్తారా లేదండి మీరు కూర్చున్నప్పుడు సస్పెన్స్గా ఇస్తే దానికి ఉన్న అంటే మీరు మనం చెప్పారు కదా అప్పుడు ఏదో కొత్తగా క్యూరేట్ చేసాము అన్ని కొత్త మెనూస్ పెట్టాను అనమాట అందుకే మీకు సపరేట్గా హాయ్ అండి సో వాళ్ళ సస్పెన్స్ మూవీ అనమాట హాయ్ గైస్ వెల్కమ్ టు స్ట్రీట్ బైట్ సో ఈ రోజు మనం రోడ్ నెంబర్ 10 జూబ్లీ హిల్స్ లో ఉన్న వివాహ భోజనం రెస్టారెంట్ లో ఉన్నామండి విత్ భరత్ హాయ్ భరత్ అని చెప్పి అంతకుముందు మనకి కెమెరామెన్ కింద చేశాడు అండ్ దెన్ హీస్ రన్నింగ్ హిస్ ఓన్ యూట్యూబ్ ఛానల్ నౌ మెంటల్ మధ్యలో అని చెప్పి కంటెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్లీజ్ డూ వాచ్ హిస్ వీడియోస్ మన బందర్ విజయవాడ ఏరియాలో ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు ప్లేసెస్ కానీ కల్టివేషన్ గురించి కానీ ఒక చాలా డిఫరెంట్ వేలో చేస్తున్నాడు యూ కెన్ వాచ్ హిస్ వీడియోస్ మెంటల్ మధ్యలో సో నెక్స్ట్ వచ్చి చాలా రోజులైంది ఫోన్ చేసి అంటే 15-20 రోజుల నుంచి ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నాం మొన్న ఏదో టూర్ వెళ్ళాం కానీ అక్కడ కూడా హోమ్ ఫుడ్ లాగానే ఉంది తెలుగు ఫుడ్ రెస్టారెంట్లో తినాలి అని చెప్పి వీ కేమ్ టు వివాహ భోజనం అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం షూట్ చేయాలని చెప్పి అట్ లాస్ట్ వీఆర్ హియర్ ఆర్ యు ఎక్సైటెడ్ యా వెరీ ఎక్సైటెడ్ సో ఈ రోజు అయితే మా షెఫ్ యాదగిరి గారు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కొత్తవి ఉన్నాయి మీరు ట్రై చేయాలి వీడియోలో చూపించాలి అని చెప్పి అన్న వెంటనే ఫెల్ సో ఎక్సైటెడ్ సో గైస్ దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై ఓషియానా పాజిటివ్ సో దే కస్టమైజ్ వాటర్ బాటిల్స్ ఫర్ రెస్టారెంట్స్ ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా సరే అది కస్టమైజ్ వాటర్ బాటిల్స్ అండి సో దిస్ ఈజ్ ద కస్టమైజ్ వాటర్ బాటిల్ ఇదేమో మన స్ట్రీట్ బైట్ లోగో ఓషియానా పాజిటివ్ లోగో అండ్ దెన్ సిలిమాంగ్స్ లోగో సో మనకి వాటర్ బాటిల్స్ ఇలా కస్టమైజ్ చేసి ఇస్తున్నారు ఇఫ్ ఎనీ రెస్టారెంట్ పీపుల్ రియల్లీ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ ఓషియానా పాజిటివ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మేము విల్ పుట్ ఇన్ ద పిన్ కామెంట్స్ అండ్ ఇన్ ద డిస్క్రిప్షన్ సో పెళ్ళిళ్ళకి కూడా చేసుకోవచ్చు భయ్య నెక్స్ట్ నాకు పెళ్ళైతే రవి వెడ్స్ సో అండ్ సో ఎవరైతే అని చెప్పి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అప్పుడు మాత్రం నేను కస్టమైజ్ వాటర్ బాటిల్ ఎల్ దగ్గర చేయించుకున్నాను ఓకే లెట్ స్టార్ట్ సో ఎరా ఐటమ్స్ వచ్చేసి యాదగిరి వచ్చేసారు సో ఇది ఏంటంటే ఇది పాంఫ్లెటా తవా పాంఫ్లెట్ అంతకుముందు కొత్తగా పెట్టారు కొత్తగా ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కరోనా తర్వాత చేశాం ఇది ఓకే అట్లాగే ఇది ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచాలి బాడీలో ఓకే ప్రతి ఒక్కరికి ఇప్పుడు కావాలి మనకు ఆ విటమిన్స్ కాబట్టి ఓకే ఇది మునగాకు ఆవిరి కోడి
ఈ ఆకు అయితే అరిటాకే కదా? అరిటాక్. ఇది అరిటాకు అండ్ లోపల మునగాకు ఉంటుందా? మునగాకు విత్ చికెన్. దాంట్లో డిప్ చేసుకోవడానికి సాస్, ఉలవచార విత్ మిక్సింగ్, అన్ని రకాల సాస్. పర్లేదు, బాగా చెప్పింది. ఇది ఏదో కిల్లీలాగా ఉంది. ఇప్పుడు ఇదేం సార్ పాంప్లెట్? ఇది అంతకుముందు లేదు కదా మన దగ్గర? లేదండి, లేదు కదా. ఇప్పుడు రీసెంట్గా కరోనా తర్వాత చాలా వెరైటీస్ లాంచింగ్ చేసామన్నమాట. మీకు టైం దొరకకుండా ఉంటుంది కొత్త కొత్త చేయడానికి. అంతే కదా, ఇప్పుడు కరోనా తర్వాత కొంచెం ఫ్రీ దొరికింది కాబట్టి బాగా ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడున్న ప్రకృతికి తగ్గట్టుగా మనము కొత్త రెసిపీ ట్రై చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ నెక్స్ట్ ఐటమ్స్. భయ్యా అరిటాక్ వేస్తే మేము భోజనం చేస్తాం. సో రా భయ్యా, అరిటాక్లో భోజనం చేసి చాలా లేదు భయ్యా. సో ఇప్పుడు ఎస్ కింద నాకు ఏమో కొంచెం పెద్దగా ఉంది, అది పెద్దగా చిన్న ఒకసారికి. థ్యాంక్ యూ. సో మొన్నే రీసెంట్గా, మరి అమ్మ ఇది ఆకులే లేదు, టేబుల్లో ఉంది ఇది. మొన్న రీసెంట్గా అడవిలోకి వెళ్ళి మేము షూట్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అరిటాకును తిరగేసుకుని తినాలంట. దీని మీద ఏదో పౌడర్ ఉంటుంది మనం తినకూడదని చెప్పి అనుకుంటాం, కానీ అది డైజెస్టివ్ సిస్టమ్కి డైజెషన్కి చాలా మంచిదని చెప్పి అక్కడ మా షెఫ్ రాజారెడ్డి బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఫస్ట్ గెస్ట్కి, సో మునగాకు ఆవరి కోడి కుడుం కాదరే కోడి కోడి. సో వస్తాకైతే మా పామరు జగత్ పిల్లిలా ఉంది. సో నీకు మీరు బందర్ కాబట్టి నీకు చేప అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఒరే ఇది ఆకు తీసుకురాలండి. ఆకు ఆకుతో పాటు తినకూడదు అండి, ఆకుతో పాటు తింటే మేక అయిపోతారు. సో లోపల ఉన్నది తినాలి. ఇదేంటి రానంటుందండి, ఇది ఆకుతో పాటు తినమంటుంది. తినచ్చాను నువ్వు తిను అంటే అంటే పక్కన కూడా తినడా లేదని చెప్పి నీకు అది లేకపోతే నేనేం చేస్తాను, తినరా తెల్లగా తిను ప్లీజ్ సార్, గెస్ట్ కదా మంచిగా తిను. పోయి ఒక స్పూన్ ఇవ్వ. సో ఈ పాంఫ్రెట్ సో ఒలవచార క్రీమ్ అబ్బా లోపల నుంచి బటర్ ఒలవచారు చాలా థిక్గా ఉంది. భయ్యా బేసిక్గా మునగాకి చాలా ఔషధ గుణాలు ఉంటాయి. చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలితే మునగాకుని వేడి చేసి మంచిగా ఒక ర్యాప్ చేసి ఒక చెవిలో కాలుకి దెబ్బ ఎక్కడ తగిలిందో అక్కడ కట్టేవాళ్ళు. వెంటనే ఆ వేడికి మొత్తం బాప్ ఏది ఉందో మొత్తం అంతా పోయేది. సో ఇప్పుడు ఫస్ట్ టైం మునగాకుతో చికెన్. సో మిత్తులో చదువు క్రేజీ ఉంది, చాలా బాగుంది. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం చికెన్ విత్ మునగాకు తింటాం, ఇదే ఫస్ట్ టైం అండి. అంటే మునగాకు మామూలుగా పప్పులు వేసుకుంటాం, వేరు వేరు కర్రీలు వేసుకుంటాం, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. ప్రెజెంటేషన్ వైజ్ కూడా చాలా బాగుంది. సో మంచి ఘాటుగా ఆ పచ్చిమిరకాయలతో నీట్గా అండ్ దిస్ ఉలవచారు విత్ క్రీమ్ బాగుందండి. అప్పుడే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి దిస్ ఇస్ ద పాంప్లెట్. తవా పాంఫ్లెట్ విత్ నైస్ మసాలా బేస్. వెరీ గుడ్. మ్యాంగ్లూర్ వెళ్ళటం ఉంది భయ్యా, మ్యాంగ్లూర్ వెళ్తే ఐ హావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్. పాంఫ్లెట్ తినడం కానీ, తవా ఫ్రైలు తినడం కానీ, కోకోనట్ ఆయిల్లో ఫ్రై చేసి అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇట్స్ లైక్ ఫెంటాస్టిక్, అంటే ఫెంటాస్టిక్ ఉంది. ఐ మీన్ లవ్ దిస్ యాక్చువల్లీ. ఉలవచారు అంటే బేసిక్గానే అంటే మన కృష్ణా జిల్లాకి కొంచెం కనెక్షన్ ఉంది కాబట్టి ఉలవచారు అంటే మనం చిన్నప్పటి నుంచి ఫ్యాన్స్. అండ్ ఇది ఈ స్టార్టర్తో ఒక ఉలవచారుని ఒక ఏమంటారు సాస్, మా షెఫ్ గారు ఇంత సాస్ ఉన్నారు. సాస్ అంటే ఏంటప్పుడు ఉలవచారు సాస్లా చేసి మనం మాట్లాడవా. ఉలవచారు మీజిల్లోనే కా, ఇది చేప కూడా చాలా బాగుందండి. మచిలీపట్నం అంటే మీన్స్ ఫిష్ అన్నమాట. వెట్టుగా చాలా బాగుంది చేప, అంటే డ్రై అయిపోలేదు, జ్యూసీ జ్యూసీగా ఉంది. జనరల్గా కబాబ్ ఫ్రై అంటే పాంప్లెట్ తీసుకుని పకోడీ చేసినట్టు ఆయిల్ వేసి బుస్ 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 అంటే ఏగిపోయిందని చెప్పి తీసేసి పైన ఉప్పు కారంలో చల్లేసి డబ్బల్లో అలా ఇచ్చేస్తారు. ఇలా లేదండి, మంచిగా జ్యూసీ జ్యూసీగా తవా మీద ఫ్రై చేసి ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ ఉంది. తింటా కూడా చాలా ఈజీగా ఉంది. మసాలా వావ్,
అరిడంగ ఫోన్ చేస్తుంటే మాత్రం ఆనంద్ ఆటోమేటిక్గా మోహన్ నవ్వు వస్తుంది. అదే సాటిస్ఫాక్షన్ సంథింగ్ డిఫరెంట్. సో బేసిక్గా ఈ పాండమిక్లో వివాహ భోజనం కానీ స్టార్టెడ్ సర్వింగ్ ఇన్ బనానా లీవ్. ఎందుకు అంటే టీచర్ వెంట పడేస్తారు, మళ్ళీ గ్రేడ్లు కడుక్కుంటాం, ఇవన్నీ మంచిదైనా ఉండమని చెప్పి చాలా మంచి ఈజియెస్ట్ వే అండి. వెరీ గుడ్ కూడా. హోప్ఫుల్లీ ఇది కంటిన్యూ విత్ ద సేమ్ థింగ్ రౌండ్ ద ఇయర్. డీప్ ఫ్రై అయితే వెళ్ళిపోయింది కానీ కొంచెం స్లైట్లీ కదా, సో తినబడు. సార్ ఇందాక ఇచ్చిన ఐటమ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. అంటే బేసిక్గా పాంప్లెట్ నేను హైదరాబాద్ ఎక్కడికైనా సరే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ క్రిస్మస్ వచ్చేస్తుంది, ఆ జ్యూసినెస్ మిస్ అవుతున్నాం ఫిష్లో. సో తవా ఫ్రై చేసి ఆ మసాలా కూడా లోపల పెట్టి అదేమో పుల్ల పుల్లగా అసలు కారం నెగ్లిజిబుల్ కారం ఎనిబడి కెన్ హ్యావ్. చాలా బాగుంది. ఎందుకంటే ఆరోగ్యానికి ఇప్పుడున్న పరిస్థితిలో అలా ఆయిల్ లెస్ ఆయిల్ తోటి ఇమ్యూనిటీని పెంచడానికి చేసిన రెసిపీ అనమాట. నిజంగా చాలా బాగుంది. నిజంగా ఇట్స్ వెరీ గుడ్. చాలా బాగుంది. అంటే ఆ జ్యూసినెస్ ఉంది అండ్ అన్నిటికన్నా ఇది ఏంటిది, ఇది మన కిల్లీలో ఉంది, పెద్ద కిల్లీలాగా బిర్యానీ తిన్నా స్వీట్ పండ్ కావాలన్నట్టు పొరపాటు పెట్టారేమో స్వీట్ పండ్ తినేస్తారు జాగ్రత్త. అది చాలా అది కూడా చాలా బాగుంది. అంటే బేసిక్గా నాకు ఈ ఏదైతే రోజార్తో ఇచ్చారో ఇట్స్ డిఫరెంట్. ఇది ట్యాంగీ ఉంది, అది కొంచెం స్పైసీ ఉంది, ఆకులు ఆ ఫీల్ ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఇది ఇది ఏంటి సార్? ఇది అవసరాల కోడి ఫ్లాక్సీడ్. ఇది కూడా ఇమ్యూనిటీ పెంచడానికి ఇంకా అసలు దాంట్లో పౌడర్ ర్యాప్తో కలిపి తింటే పౌడర్ ర్యాప్ ఓకే ఆ మసాలాతో ఆ మసాలా ఓకే స్వచ్ఛంగా తెలుగుదారం ఉట్టి పడేలా ఉంటుంది. ఓకే నైస్. సరే సార్. సో నెక్స్ట్ బిర్యానీ పంపించండి, విల్ హ్యావ్ బిర్యానీ. తప్పకుండా. డెసర్ట్ కూడా మంచి డెసర్ట్. సో భయ్యా జనరల్గా నేను అంతకుముందు ఒకసారి డైటిషన్ దగ్గరికి వెళ్ళి వెయిట్ లాస్ అవుతామని చెప్పి వెళ్తే అప్పుడు ఫ్లాక్ సీడ్స్ ఇచ్చి పొద్దున తినమంది, అప్పుడు నేను తినలేకపోయాను ఎందుకంటే ఉత్తి ఫ్లాక్ సీడ్స్ ఎవరు తింటే ఇప్పుడు చికెన్తో పాటు ఉంది కాబట్టి శుభ్రంగా తినచ్చు. నైస్. అంటే బ్లోపర్ సక్సెస్ అవ్వాలి కదా. సో అది బ్లోపర్ ఏంట్రా, అది డైరెక్ట్ వీడియోలో ఉంటుంది. సో బేసిక్గా లాస్ట్ టైం బేసిక్గా చికెన్ ముక్కకి ఏదో ఇలా ర్యాప్ చేసి పెట్టినట్టు ఆ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ పట్టుకుందండి. ఇది కూడా ఇట్స్ లైక్ చాలా బాగుంది. అలా ఫుడ్ బాగుందా? చాలా బాగుంది. పాంప్లెట్ మీకు బాధ అవుతుందిగా బందరం బాధ. ఈవెన్ చికెన్ స్టార్టర్ కూడా చాలా బాగుంది అసలు. అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బేసికలీ. ఈ రెండు స్టార్టర్స్ నేను కొత్తగా చేశారు ఇప్పుడు. ఆ మునగాకన్నది ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఈవెన్ ఏమంటారు ఇది మన ఫ్లాక్ సీడ్స్ కూడా ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఐరన్ పెరగాలి అంటే బాడీలో ఫ్లాక్ సీడ్స్ తినాలని చెప్పి మా డైటీషియన్ చెప్పింది లాస్ట్ టైం, కాకపోతే నేను అప్పుడు తినలేకపోయాను. ఎందుకంటే దాంతో పాటు చికెన్ ఉత్తి నోట్లోకి పద పద పదపడం అవలమంది ఎక్కడ వద్దు అన్ని. సో ఇలా తినేయండి. సో బేసిక్గా ఇప్పుడు స్టార్టర్లు అయిపోయినాయి. నెక్స్ట్ మా యాదగిరి గారు రెండు బిర్యానీలు తీసుకొస్తున్నారు, ఒకటేమో కీమా ఒకటేమో మటన్ బిర్యానీ అంటే మనకు ఆ మాటలోనే వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే కోరుకుంటుందో ముందు తీసుకొచ్చాను సార్. ఇది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ నెల్లూరు నెల్లూరు మాంసం పొలం. ఇది నెల్లూరు మాంసం పొలం. ఇది గద్వాల కీమా పొలం. కీమా రెగ్యులర్గా అయితే నేను కీమా అనగానే ఏదైనా మటన్ అవును ఇందులో అట్లా కాకుండా డిఫరెంట్ గా అంటే మటన్ ప్లస్ చికెన్ అండ్ ఎగ్. ఓ మటన్ చికెన్ ఎగ్ ఆమ్లెట్ అనమాట. మూడు కాంబినేషన్ తింటే క్రేజీ. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈయన వస్తే మాట్లాడాడు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద రెనౌడ్ షెఫ్.
ఇప్పుడే మాటలు చూస్తున్నాయి. ఆ మాటల్లో ఇప్పుడు కూడా ఎందుకు మాటలు వచ్చినాయి అంటే ఆకు మీద ఫుడ్ లేదు కాబట్టి మాటలు వచ్చినాయి. శుభ్రంగా ఎందుకంటే కొంతమంది ఓన్లీ తింటూ తింటూ ఆస్వాదిస్తుంటారు. మీరు మాట్లాడుతున్నారు ఆయన నీకు కంపెనీ ఇస్తే తింటూ. సో సార్ ఇప్పుడు ఇదేమో రైతా, ఐ మీన్ సాలన్ అండ్ రైతా. రైతా సో ఓకే సార్, విల్ టేస్ట్ యువర్ బిర్యానీస్ నౌ. తర్వాత మంచి డెసర్ట్, ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాం డెసర్ట్ మొదలు చాలా ఇంపార్టెంట్ సార్. డెసర్ట్ కూడా మంచిది ఏంటంటే సీక్రెట్గా అది ఇప్పుడు తీసుకొచ్చి మేము ముందు పెట్టాం ఫస్ట్ డేస్. ఓకే సార్, ఎందుకంటే అన్ని సర్ప్రైజ్ చేస్తున్నాయి కాబట్టి మీనంతా కూడా. నిజంగా అయితే నేను టు బి ఫ్రాంక్ చెప్తాను సార్, స్టార్టర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే కబాబ్స్ లేదంటే ఒక స్పెసిఫిక్ కేటగిరీ ఉంటాయి మన సౌత్ ఇండియన్ స్టార్టర్స్లో. ఈరోజు మీరు ఏదైతే స్టార్టర్స్ ఇచ్చారో డెఫినెట్లీ వెరీ ఇన్నోవేటివ్ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చేసిన రెసిపీస్ చాలా బాగున్నాయండి. టు బి ఫ్రాంక్ ప్రజెంటేషన్ వైజ్ కూడా దే ఆర్ వెరీ గుడ్. అండ్ మీరు అవిసె గింజలతో ఇచ్చారు చికెన్, ఆ కోటింగ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదో మనకి ఏదో కోటింగ్ చేసేసి బ్యాటర్తో డీప్ ఫ్రై చేసినట్టు కాకుండా అది ఏదో ఒక ఎలాస్టిక్ దీనిలాగా ఉంది. అంటే ఎలాస్టిక్ అని చెప్పి అనకూడదు ఏంటంటే అది తినడంలో ఎప్పుడైతే ఆ వేడితో టాస్ అవుతుందో ఔషధ గింజలే ఒక కోటింగ్ లాగా ర్యాప్ అయ్యి ఆ తింటుంటే ఆ నోరంతా కూడా ఫ్లేవర్ తో నిండిపోయి తింటుంటే ఫిష్ తిన్నప్పుడే ఫిదా అయిపోయాను. తర్వాత చికెన్ చికెన్ కీమా అండ్ ఎగ్ కదండి, మటన్ చికెన్ ఎగ్, చికెన్ కీమా మటన్ కీమా అండ్ ఎగ్. అంటే ఇది ఎక్కువగా మామూలుగా మిక్స్డ్ పొలాల్లో అన్ని రకాలు వేసి చేస్తుంటారు భీమవరం సైడ్ దాన్ని. భీమవరం మీకు బాగా తెలుసు, నాకు కూడా బాగా తెలుసు, అది భీమవరం కదా. సో అక్కడ ఏంటంటే మిక్స్డ్ బిర్యానీ సేమ్ ఇలాగే ఇస్తారు కాబట్టి అందుకే ఇది చేసేసి దీని గద్వాలు తెలంగాణ స్పెషల్ చేస్తారు. అవునా, నైస్ నైస్ నైస్. ఇలా వివాహోచనంలో ఈ మధ్య కాలంలో చాలా కొత్త డిషులు ఇన్నోవేషన్గా ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగించే డిష్ చాలా లాంచింగ్ చేయడం జరిగింది. సార్ మీ దగ్గర మొత్తం బిర్యానీలు ఎన్ని రకాలు ఉంటాయి సార్? మా దగ్గర దగ్గర ఒక 16 బిర్యానీలు ఉంటాయి, వెజిటేరియన్ వాట్ ఎవర్ బిర్యానీ పులావ్ వాట్ ఎవర్ రైస్ డిష్. రైస్ డిష్ వెరైటీ సార్ తినేస్తామా? ఎందుకంటే మాట్లాడకుండా ఆయన శుభ్రంగా తినేస్తా ఉంటాడు, శుభ్రంగా మాట్లాడతాడు. ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సో బేసిక్గా ఇది ఏదైతే ఉందో గద్వాల్ పొలావ్ అని చెప్పి ఏదైతే అంటున్నారో ఇది వేపుడు పొలావ్ అంటారంట, టాస్ పొలావ్ తవా పొలావ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో బేసిక్లీ ఇందులో చికెన్ కీమా మటన్ కీమా ఎగ్ గరం మసాలా అండ్ దెన్ యూ హ్యావ్ దట్ పంచ్ ఆఫ్ స్పైస్. అసలు క్రేజీ అంటే బాగుంది, ఇట్స్ గుడ్. అంటే స్టార్టర్స్ అన్నీ కొంచెం లో స్పైసీగా ఉన్నాయి అనుకున్నాను కానీ మంచి స్పైసీగా ఉంది. అంటే నాలాంటి మాస్ పీపుల్కి మాసా అంటే ఇక్కడ ఇలా వచ్చాను మాస్ పీపుల్ కి మాత్రం చాలా బాగుంటుంది, బాగుంది స్పైసీగా. మిక్స్డ్ పొలం అని చెప్పి మనం భీమవరం అభిరుచి చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది. సో యూ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే అక్కడ రైస్లో అక్కడ ఏంటంటే చికెన్ అండ్ మటన్ పీసెస్ ఇస్తారు, ఎక్కడైనా మిక్స్డ్ బిర్యానీ అంటే ఇక్కడ కీమా ఇస్తున్నారు. సో చాలా స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళిపోతుందని చెప్పి పడుకుంటాం కానీ తప్పని చెప్పి ఒకటి పడుతుంది ఏంటంటే కారం. ఆ కారం వల్ల యూఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, వెరీ గుడ్. స్పైసెస్ స్మెల్ కూడా బాగా తెలుస్తుంది. యా అది ఓపెన్ చేసుకుంటే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చి నెల్లూరు మాంసం పొలావ్. కొంచెం ఎక్కువ పెట్టుకో, కొంచెం పెట్టు అంటే ఎక్కువ తింటాను నేను బిర్యానీ అంగపడకంటే, అంటే కెమెరా ముందు టేస్ట్ కోసం కొంచెం కొంచెం తినాలి కాబట్టి. బా క్రేజీ ఉంది, చాలా బాగుంది వాసన. వీ కెన్ సెన్స్ ఇట్ అండి, బట్ అరోమా ఇస్ ప్రెటీ గుడ్. ఇందాకేమో కారం కారంగా ఒక రకంగా ఇట్స్ అ డిఫరెంట్ ఫీల్ అండి. ఇప్పుడు ఈ నెల్లూరు మాంసం పొలం ఏమో యూ హ్యావ్ మిక్స్ ఫ్లేవర్స్ ఆఫ్ కొత్తిమీర పుదీనా పేస్ట్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్. సో ఇది కూడా స్పైసీ ఉంది కానీ ఆ స్పైసినెస్ కమ్మగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. మటన్ కూడా ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, మటన్ చాలా బాగా కుక్ అయింది.
డ్రైగా లేదు, బాగా జ్యూసీగా ఉంది. రేపు వీడు మంచి కెమెరామ్యాన్ అండి, ఫోటోలు గీటోలు అన్ని బాగా చేస్తూ ఉంటాడు. తర్వాత చెప్పాలి, యాక్చువల్లీ మీ వీడియోస్లో మీ కెమెరామెన్స్ ఇప్పుడు ఉన్నారు కదా, అంటే రామప్రకాష్ అని ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఫుడ్ని చూపించే విధానం ఎక్సలెంట్. అసలు సమ్మానం చేద్దాం అనుకుంటున్నాం రామప్రకాష్కి, నిజంగా చేయొచ్చు. సిక్స్త్ ఇయర్ యానివర్సరీకి రామప్రకాష్కి నవ్వుదండరా. కార్తిక్, రామప్రకాష్, రామప్రకాష్ అయితే ప్రో అయిపోయాడు. వారం వారం ఇదే పని కదా, నేను తినడం నేర్చుకున్నా, ఆడేమో కేవలం షూట్ చేయడం నేర్చుకోడు. ఈవెన్ భరత్ కూడా, భరత్ ఎడిటింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నాడు. సో కొంచెం మా టీంని కొంచెం సపోర్ట్ చేయడానికి ప్లీజ్ కమెంట్, వాళ్ళు కూడా దే విల్ ఫీల్ హ్యాపీ అండి. కార్తిక్, రామప్రకాష్, భరత్, సో వీళ్ళ ముగ్గురికి కూడా కొంచెం ఇఫ్ యూ కెన్ గివ్ ఎ కమెంట్ ఫర్ దెమ్, దే విల్ ఫీల్ ప్రెటీ హ్యాపీ. వెరీ హ్యాపీ, సోల్ఫుల్ డిన్నర్. దే ఆర్ టేకింగ్ ప్రికాషనరీ మెజర్స్ అండి, శానిటైజ్ చేయడం, డబ్ల్యూహెచ్ఓ శానిటైజ్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. అన్నింటికన్నా బాగా నచ్చింది ఏంటంటే వివాహ భోజనంలో అల్టా కలిసి భోజనం పెట్టడం, డిషెస్ కూడా అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. అసలు పేరెడతాగేం లేదు, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మించున్నాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. సో మా భర్త గారు చెప్పాడంటే సూపర్, అన్నింటికన్నా నాకు ప్రజెంటేషన్స్ బాగా నచ్చినాయి అండి. టేస్ట్ వైజ్ డ్యామ్ గుడ్. అల్టాక్లో భోజనం చేసి ఛానల్ అయింది, అండ్ దెన్ పాండమిక్ వల్ల సో దే ఆర్ యూజింగ్ అల్టాక్, అండ్ దట్స్ అ వెరీ గుడ్ ఫీల్. ఇప్పుడు నెక్స్ట్ మా ఆదిల్ షెఫ్ ఏమంటారు, ఒక మంచి డెజర్ట్ తీసుకొస్తే విల్ ఎండ్ ద డిన్నర్ ప్రిటీ గుడ్, చాలా బాగుందండి, హ్యాపీ. సో బేసిక్గా అరిటాక్లో భోజనం చేసిన తర్వాత ఇలా మా యాదగిరి షెఫ్ ఏం చెప్పిన, ఇలా మడిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చి హ్యాపీగా భోజనం చేద్దాం అని చెప్పంట. ఒక్కొక్కరిలో ఒక అలా చెప్తారు, ఎవరు కరెక్ట్గా ఏంటో కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఇటు మాడవాలా అటు మాడవాలా అన్నది. వెరీ హ్యాపీ డిన్నర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ డెజర్ట్ వస్తుంది. డెజర్ట్ సార్, మీ డ్రెస్ స్టైల్ కూడా చాలా బాగుంది, డిజైన్ చెఫ్ కోట్, ఫ్లాగ్ డిజైన్ వచ్చిన చాలా బాగుంది. భారతీయ సాంప్రదాయ నేషనాలిటీ ఫీలింగ్, నేషనాలిటీ ఫీలింగ్తో పాటు బాగుంటుంది అనే ఉద్దేశంతో చేయించుకున్నాను. డిషెస్తో పాటు మీ ప్రెజెంటేషన్ కూడా చాలా నచ్చిందండి. ఎందుకంటే మీకు సర్ప్రైజ్గా చెప్పాను, స్వీట్ సీతాఫల్ రబడి నేను చూస్తున్నాను. అదే నేను చూసి మా కెమెరా వాడు డిష్ని ఫోకస్ చేద్దామని చూడండి, మిమ్మల్ని ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే నేను ఇళ్ళని తీసి చూపిస్తున్నాను మా వాడికి, రామప్రకాష్కి. మళ్ళీ తెస్తాను నీకోసం. కింద ఏంటిది, కస్టర్డా? కస్టర్డ్ కాదు, అదొక రకమైన స్పాంజ్ అనమాట, స్పెషల్గా తయారు చేసి. ఓకే, స్పాంజ్తో తయారు చేసి విత్ రబడి సీజనల్. అంటే యూజింగ్ నాట్ ఎసెన్స్, డైరెక్ట్ కాయ? అవును, డైరెక్ట్ కాయనే. అదే జనరల్గా ఇప్పుడు సీతాఫలం రబడి అంటే బయట అంటే యూ గెట్ దట్ క్యాండ్ అట్లా కాదు, మనకేంటంటే నేచర్ నుంచి ఏదైతే వస్తుందో అదే విధంగా న్యాచురల్గా నవేస్తేనే దాంట్లో ఉన్న ఒరిజినాలిటీ టేస్ట్ వస్తుంది. అవును, ఎందుకంటే మనకు ప్రకృతి నుంచి మనకు సీజనల్ వైజ్గా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా రకరకాలు దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు సీతాఫల సీజన్ బాగా, దాంతోపాటు మనకి ఏంటంటే ప్రకృతి ఇస్తుంది, ఎందుకంటే దీనివల్ల తినడం వల్ల మనకు బాడీకి కావాల్సిన పోషక గుణాలు దాంట్లో ఉన్నాయని చెప్పి మనకి ఇస్తుంది. కానీ దాన్ని మనం వివరం కూడా చాలా వరకు అబ్జర్వేషన్ చెయ్యం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ సీజన్లో బాగా అంటే రెయినీ సీజన్లో మనకు దొరికేది ఏంటంటే చింతకాయ బాగా దొరుకుతుంది, సీవిటమిన్ విపరీతంగా బాడీ కావాలి. అదేవిధంగా ఉసిరికాయ బాగుంది, వాక్కాయ దొరుకుతాయి. ఈ మూడు వాక్కాయ గురించి ఎవరు మాట్లాడరు. వాక్కాయలో ఉన్న సీవిటమిన్ చింతకాయ కంటే 4 గంటల వాక్కాయలు ఉంది, కానీ చాలా బాగుంటుంది వాక్కాయ. అది సీజనల్ వైజ్గా దొరికినప్పుడు మనకు సీవిటమిన్, ఇప్పుడు ఈ కోవిడ్ దిక్కించి మనకు సీవిటమిన్ కావాలి బాడీకి బాగా తినాలని చెప్తుంటారు. ఎక్కడ అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే సీవిటమిన్ కాదు మనకు, న్యాచురల్గా న్యాచురల్ నుంచి వచ్చే విటమిన్స్తో వంట చేసుకొని తినగలిగితే అది మా అద్భుతం. ఆరోగ్యం అందులో దాగింది కాబట్టి నేను ఇందులో వాక్కాయతోటి వాక్కాయ పులావ్ చేశాను. ఓ, అట్లాగే చింతకాయ చేపల పూసు. ఉసిరికాయ కోడి వేపు, అంటే సీజనల్లో ఏదైతే మనకు దొరుకుతుందో దానితో మనము వంటలు చేస్తే అందులో పోషక విలువలు మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి అట్లా సీజనల్ వైజ్. ఇప్పుడు అదే సమ్మర్ సీజన్కి వెళ్తే తాటి ముంజలు దొరుకుతాయి మనం. తాటి ముంజల మిల్క్ షేక్ నా దగ్గర
అద్భుతం. అసలు ఎంత రుచికరంగా ఉంటుందంటే, మామూలుగా ముంజలతో తినాలంటే అందరు ఇష్టపడరు. మీరు చెప్తుంటే ట్రై చేయాలనిపిస్తుంది నిజంగా. ఖచ్చితంగా మీకు సీజనల్ వైజ్లో మళ్ళీ ఖచ్చితంగా మీకు వర్షాకాలం చూడండి మర్చిపోయారు. ముంజుగాలంటే తాటికాయలు, తాటికాయలతో గారెలు, రొట్టె, రొట్టె తాటి రొట్టె, తాటి రొట్టె అసలు అవి కూడా చాలా బాగుంటుంది. తాటి బెల్లం, తాటి బెల్లం, తాటి బెల్లంతో ఆల్రెడీ మన దగ్గర ఈ మధ్య కాలంలో తాటి బెల్లంతో, అందులో తాటి బెల్లంలో కూడా రెండు రకాల బెల్లం ఉంటుంది. ఇప్పుడేమో ప్లెయిన్ బెల్లం ఉంటుంది, ఒకటి అల్లంవరం స్టైల్లో ఉంటుంది. అల్లంవరంతో తాటి బెల్లం వేసి స్వీట్ చేశాను అనమాట, అంటే షుగర్ లెస్ లేకుండా. ఎందుకంటే ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్స్ కూడా అది వాడొచ్చు అంటున్నారు కాబట్టి అలా లేకుండా మనం డిజర్ట్ చేసాము. ఇట్స్ ఫ్యాంటాస్టిక్ ఉంది. ఇంకా లాంచింగ్ చేయలేదు, కొత్త చేసాం. ఇది మామూలు పిలవండి, కెమెరా తీసుకొస్తాం, మంచిగా షూట్ చేస్తాం, విల్ షూ కేస్. అంటే ఈ సీజనల్ ఫ్రూట్స్తో, సీజనల్ వెజిటబుల్స్తో మనం ఏమేమి చేసుకోవచ్చు, కనీసం ఇక్కడ దొరుకుతుంది అంటే చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు తెలియదు. సో వాళ్ళు దగ్గర కమ్ చేయండి, దగ్గర హ్యావ్ అట్లీస్ట్. అండ్ దిస్ ప్రెజెంటేషన్ ఇస్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉందండి. అంటే ఎక్కువ స్వీట్ ఉండి ఓవర్ పవర్ లేకుండా ఇట్స్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, అమేజింగ్ ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం పెడదండి. చేతిలో గింజలు, మీరు న్యాచురల్ కదా, అవును, అది పలుపు అయితే వాటికి ఉరుడు తినేసేవాళ్ళం. ఇది ఎక్కడ పడేదో తెలియదు, చేతితో పడుతున్నారు. నమస్కారం పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Guys, TripAdvisor is all about YouTube. Explore, eat and enjoy. Like our Facebook page, subscribe to our YouTube channel. Talking about it on Instagram, the monument 25,000 followers reach ayam. Thank you so much. Tank kaadu, tanks hai. Aad malaki kunju camera on apadu fair ondata kabatti, hechu egri bosundhe, tank antanu. Thank you. Namaskaram, naa peru Ravi Raju. Bhojana priyal andar ki, vivaha bhojana ambu ki swagatam. Maaku moodu branch lo unnai andi. Jubilee Hills lo, vivaha bhojana ambu lo, adokati plus Secunderabad, A.S. Ronagar. గత 4 సంవత్సరాలుగా ఈ తెలుగు అథెంటిక్ కుజీని మేము సేవ్ చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరికి. అండ్ ఈ కోవిడ్ నిబంధనలు కూడా పాటిస్తూ ప్రతి ఒక్కరికి టేక్అవేస్ దగ్గర నుంచి, హోమ్ డెలివరీస్ దగ్గర నుంచి, ఫుడ్ పార్సల్ తీసుకెళ్లేటప్పుడు కూడా స్టెరిలైజ్ చేసి ఫుడ్ ప్రియులకి అందిస్తున్నాము. డైరెక్ట్గా వాళ్ళే వాకింగ్ వచ్చి టేక్అవే ఆర్డర్ ఇచ్చుకున్నాక డైరెక్ట్ యూవీ బాక్స్లో పెట్టి స్టెరిలైజ్ చేస్తాము. ఆ బాక్స్లోంచి ఫుడ్ పికప్ వాళ్ళే చేసుకొని తీసుకొని వెళ్తారు. హోమ్ డెలివరీకి కూడా అన్ని కోవిడ్ నిబంధనలు పాటించే మనం చేస్తున్నాము. అదే కాకుండా మనము డైనింగ్ గెస్ట్లు కూడా ఉన్నారు, రెగ్యులర్గా డైనింగ్ స్టార్ట్ అయ్యింది మంది. సో ఇప్పుడు ఓన్లీ ఈ 60 సీట్లని పెట్టే మనం డైనింగ్ చేస్తున్నాము. సో డైనింగ్ కూడా ప్రతి గెస్ట్ రాగానే టెంపరేచర్ చెక్ దగ్గర నుంచి వాళ్ళకి శానిటైజ్ చేసిన తర్వాత టేబుల్ శానిటైజ్ చేసి వాళ్ళందరికీ, గెస్ట్లందరికీ కూర్చోబెట్టి ఓన్లీ కట్లరీ క్రాకరీ ఏమీ లేకుండా ఓన్లీ అరటాకులోనే ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. ఎవరైనా గెస్ట్ అడిగితే తప్ప స్పూన్లు కానీ గ్లాసెస్ కానీ ఏం పెట్టట్లేదు. సో అది మాది. ప్లస్ అది కాకుండా ఈ కిటీ పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ చేసుకోవడానికి మా దగ్గర 5 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయండి, 2 సికింద్రాబాద్లో ఉన్నాయండి, 300 మంది వరకు పార్టీ చేసుకోవచ్చు. అలాగనే ఒక ప్రైవేట్ పార్టీ హాల్ ఉంది సికింద్రాబాద్లోని. ఏఎస్ రావునగర్లో కూడా 2 బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయి మనకి. అవి కూడా 50 మంది కంటే ఎక్కువ లేకుండా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూనే చేస్తున్నాము. ఇది మా వివాహ భోజనం గురించి. థ్యాంక్ యూ.